అల్లాడుకోటి మన్ని వెళ్ళిపోచేస్తున్నాడు, చేతులు సంచికాడ ఉన్నది. కాలూరికి సలుపులు పుట్టించినాయా నాతన? ఏంటండి ఇంత ఆలస్యం అయిపోయినది? గొల్లం పట్టు ఆడుకుంటున్నాడా? ఆడిపోతుంది. నాన్నకి వెళ్ళిపోయినాడు, ఏటి వెళ్ళిపోయినాడు, ఏటి అయిపోయినాడు అని చూడకుండా ఆలస్యం అయిపోయింది అంతవా? అయితే ఏటి ఇప్పుడు నన్ను ఏడన్నా నేను సిరాకి కట్టి పంపు. మాట్లాడుతూ పంపు వచ్చేస్తారు మీ వదిన సింహాసన భరతుడికి ఇచ్చేసినావు కదా, పవర్ తగ్గిపోరదు నాడికి అర్థం అయిపోరదు. ఇదిగోటి సన్నీ లెట్టాను, తాను ఆడియండి. ఏడు చేస్తాం, ఎలక్షన్ లేని పని ఎండలుగా అయిపోను. రావడమయ్యా రావడమయ్యా, అలా ఇదిగో సింగ్ 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 మన ఎగర్తనా జింక, దాన్ని ఒట్టుకొచ్చివా? అబ్బా ఇదే చెప్తాను బంకుంటారు అనేసి మన ఏదడిగినా నన్ను కసురుకుంటావు. రంగు టీవీ కొనమంటే సరిపోతుందని కొన్నంతవు. అన్యా పాప వదిలి నేను చేసుకున్న దగ్గర నుంచి పంపొక్కడ పేటు ఉన్నది, ఆ జింకతోనైనా సెటర్స్ పాడుకుంటూ దొట్టురా అనియా. అంతనంత వేట నాచన లేకపోతే ఏటన్యా, రాబోయే కాననికి కాబోయే కాదన చేసినట్టు సింహాసన శనం మీద అనిసింది నొగ్గేసి అడవిలోకి పారేస్తున్నావు కదేటి? చేస్తావురా అడవిలోకి రావడానికి నాకు మాత్రం ఎస్టిమేట్ చెప్పి మనకు వాయిస్ లేదు వెళ్ళిపోచ్చేసినావు. అలాగే అనకన్యా, మన పక్క దేశంలో వాయిస్ లేకపోయినా ప్రజలకు సేవ చేయలేకపోయినా అబద్ధాలు ఆడేసి సింహాసన ఎక్కేసాడు కదేటి, అలాగే మనం ఆడేద్దాం. నాచన ఐదేళ్ళకి ఒకసారి వచ్చి ఎలక్షన్ ఎలాడదో, మన భారత వీడు పరిపాలన కూడా అలాడదేనారా? ఐదేళ్ళేటన్యా, 14 ఏళ్ళు కదా మన అడవులు ఉండాల్సింది. కనీసం రూల్ ఎట్టిస్తున్నారు అనుకోరా, కానీ మధ్యంతర ఎన్నికలగా పక్క రాజ్యం ఓడిచేది మన భర్త కూడా రాజ్యం బాగోలేదని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళు కూడా పెట్టించినట్టు ఎట్టిస్తున్నాం అనుకో, ఏటైపోద్ది? పాడైపోతే తీరుతుంది. ఏటన్యా ఎప్పుడు వస్తుంది కానీ అలా రోజులు. ప్రస్తుతానికి భర్త మట్టికి సిల్లి చికెన్లు, చికెన్ 65లు, చికెన్ బిర్యానీలు తినేసి 294లు పెట్టుకుని కులికేస్తున్నాడు. మన చేతి రాజ్యం వెళ్ళిపోచ్చినరా, ఏ ఆట పదం పెట్టించేస్తున్నా? అబ్బా ముందు వెళ్ళిపోతున్నది. ఇదే అనుకుంటా అయ్యో నాచన, ఇంట్లోకి వెళ్ళి భారం కట్టవుతారు అయ్యా. ఇదిగోట అన్నయ్యా నాకడే ఉన్నది. ఓ పొలు చాలరా అయ్యా, నేను వెళ్తానండి. మరి ఒరై నాచన కాసుకుని ఉండయో, నేను వెళ్తానను. నిజంగా మీ అన్ని జింకను చంపకుండా ఒట్టుకొత్తాడంతవా? ఈ రోజున అన్ని ఏంటి అవులు అనుకున్నావో, ఏటనుకున్నావో, అన్నయ్యకి ఒకటే నోరు, ఒకటే పంచే, ఒకటే మంచం, కాకపోతే జింకనాగా ఉన్నది అనుకుని కుక్కను పట్టుకు తీసుకొస్తాడు మధ్య మరి పొట్టు. నిజమేనయ్యో, మన పొద్దుగాల చింతపండ సారు అనుకుని వంకాయలు కడిగి నీళ్లు వేసుకుని అబ్బా మా బాగా ఎట్టేసి చేసుకున్నాడు. నచ్చన మీ అన్ని గాల అరుస్తాడు. అచ్చి మా అన్నయ్య కొద్దినా ఎమ్మెల్యే సీట్ రాక అవుడో పిచ్చెక్కుపోనాడు అంతే. ఇది మా ఆయన కొంతే, మీ అన్ని వయసేనయ్యా, బెగ్గెలు చూడు. ఎగడ మాడకోదినా? ఎగటమేటయ్యా, మీ అన్నికి ఏ తేలో జర్ర కుట్టిస్తుంటది, కౌకులేడుతున్నాడు. పురుగులు మా అన్నిని కొట్టనేటోదినా, అన్నయ్య దున్నపోసారే నువ్వే కదా చెప్పేసినావు. నచ్చన నా నీ తల్లి నడదాలు చెప్తున్నాను, బేగెళ్తావా? నీ మీ అన్నిని కాపాడతా లేదా? ఊరుకోవద్దునా, అన్నయ్య భార్యని ప్రజలు కాపాడాలి, కానీ అన్నయ్యని కాపాడు. నీ జిమ్మి క్లాపి బేగెళ్తావా?
అమ్మోయ్ పలవలేకపోయినా పర్వాలేదు కానీ పస్తులు ఉండమా. అలాగైతే బేగెళ్ళు. అన్ని నేను చూడమని కాపలు ఎట్టినాడు కదా మరి. అన్ని కాపలా ఉంటా నువ్వు కాపలా ఉంటావా? వెళ్తాను గాని ఇలా చూడు, ఇదిగో ఇల్లు గేట్ దాటి బయటకు వెళ్ళమాకెళ్ళు. వెళ్తాను నోయ్. ఎవలో ఇంట్లోనే ఒలే ఓ సీత, ఒలే ఓ సీత. అమ్మోయ్ పేరెట్ పిలిచినానంటే నానే రావణాసుని అర్థమైపోద్ది. అడుగు తిని వాళ్ళ పిలుస్తాను. అబ్రక దబ్రక ఏ ఆల్బిత్ర స్వామి హాయ్. అమ్మా అన్నం అంటే ఏంటి అమ్మా, పొలం ఉంటే ఎట్టండమ్మా తల్లే. నానేనే రావణాసుని. నాన్న బిచ్చగాన్ని, నాకు బిచ్చి పెట్టి తల్లి. బాబు అన్నం వండుకొస్తాను. నా నాంకులో 30 మంది రాజు ఉద్యోగులు పీకిసిన రోజు కన్నా ఇవాళ ఏకంగా పెద్ద సీట్ ఎక్కువైపోయినంత ఆనందం ఎక్కువైపోయినది. ఇదిగోడు బాబు అన్నం. ఇదేటి ఎనబడి తర్వాత పార్వడికి దూరం ఉంచాడు. ఎంత దూరం ఉంచినావేటి? నన్ను కదలడానికి లేదు బాబు. ఏమి ఈ అడవిలో కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నావేటి కదలపోవడానికి? అది కాదు, మన నచ్చనగాడి ఇక్కడ గిట్టేసినాడు. తామరే ఇలా వెళ్ళిపోవచ్చండి. అలా అమ్మాయికున్నది అయితే మాటలు కూర్చేస్తుంది గీత. ఇదేటి రోయ్ ప్రతిపక్షం కానీ పక్క దేశం బాంబులు ఇచ్చారేటి? అచ్చి లేదు, మా నచ్చనగాడు బాణ పెట్టి ఇక్కడ గిట్టేసినాడు. ఏటి నచ్చిన కూడా ఇక్కడ బాణ పెట్టి గిరిగీసినాడా? ఇదిగా నన్ను దాటినానంటే మసేపు కొన్ను. ఏడు చేయలే, ఏడు చేసినా సీత బయటికి రాదు కదా. ఆవిడి వచ్చేసిందర్రా. చూడు బెచ్చమైనందుకు మనసు ఉంటే ఇల్లు గీ దాటి బయటకు వచ్చేయి. లేదయ్యా మా నచ్చినగాడు ఒప్పుకోడు. అరేట చిన్నపిల్లడు జ్ఞానలా గీడేడ్చినాడే. నోపటే ఉండమన్నాడయ్యా. ఏటి వస్తావా శాప మెట్టి మంతవా? అమ్మోయ్ శాప మెట్టి కండి, గొడ్రలు అయిపోతా. పెడ్లు కావాలంటే బయటకు వచ్చి వచ్చే. ఇదిగోండి దీన్ని పట్టి సామి. ఏటి ఎక్కడికి వెళ్తావే సీత? అవుడ్రా నువ్వు చెయ్యట్టుకున్నావు. నానేనే రావణాసుని. ఓ నీ చెమ్మటి పోను, యాసంలో వస్తా ఇప్పుడు పోల్సినావు కదేటరా లేచిపోదా సచ్చినాడా నా చెయ్యొక్కే. ఎందుకో గెత్తని ఎలాగో గెత్త బంగారు నట్ట చెల్లి సూర్పును గెలిపొచ్చి అయ్యో నచ్చిన తమ నొలిసినానండి నన్ను కట్టించుకున్నాడు బతి మాలితే. ఆడపోలుసులు గుండుగి ఇచ్చినట్టు ముగ్గు సేవులు తెంపించినాడు కదా నీ నచ్చినాగాడు. ఆడేదో సేత నా మీద గెలిపొచ్చినావేట్రా? అచ్చి అంతేనేటి, నీ బాబుని పెళ్లి చేయడానికి స్వయంవారు ఎట్టించినాడు కదేటి. అయితే ఎట్టాడు? అయితే ఏటి ఏటంతవేటే అసెంబ్లీలో రాజకీయలాగా రోజుకో కోడి పెట్ట, పాలావు తట్ట, పెసరు పూట, బెల్లం పూట తీసి బాగా యాయం పెట్టిసి కండలు తీపి నాన్న వస్తే మా ఎత్తనకు పోను మా బాణం. మా రావుడు మా బలవంతుడు కాబట్టి ఎత్తిసాడు. ఆడి బలవాడు బూడిదా ఏటి మా అందరూ ఎత్తడానికి వస్తే పెద్ద ఉక్తను బాణం చేయించి ఎట్టిసినారు. మీ రాముడు కూడా రాబోతుకి చిన్న రేపు మొక్క చుట్టిసి అలాగే ఎట్టిసినాడు. ఆడ ఎలా కట్టుకున్నాడు బలక్కొని ఇరిగిపోనాడు. వచ్చేసింది మీ ఆయన వచ్చేస్తాడు. వస్తే రాని నాకేంటి భయం ఏంటి ఒక కోట్ కొడుకున్నది. ఉన్నది మీ ఆయన కడ బెమ్మ మాత్రం, నా కడ ఉన్నది బల్లెం బరిస. పోడిసినంటే గిలగలాడిపోతాడు నా కొండికి. నీకేట్ సెన్సిటివిటీ ఏంట్రా?
చుట్టేసిందే సేనే చుట్టేసిందే నాకపోతే 150 దేశాల్లో గొప్ప గొప్ప ఆంధకట్ల ఉండడమేటే నా నీ వెనకత తిరగడమేటే ఏడ్చేస్తాం మరి అందాలు పోటీలు ఎట్టించి మంచి మంచి గుంటల్ని పోటీలు ఎట్టినోళ్ళు దాచేస్తున్నారు అందుకే ఇలా గెలిపోవచ్చు నన్ను నీ కళ్ళు పేరుపోతారా సచ్చినోడా అలాంటే పేరు పోవడానికి వచ్చి ఏయ్ కాలూర్కి సరుకులు పుట్టేసినాయా నాచనా సి మీ వదిన కోరే కోరికలన్నీ సెండమేరా అరే అవులన్న కోరుకుంటే అత్తంగిలకలో చింతపిక్కలో కోరుకుంటారు ఇదేంటి చెంకొట్రవో బంకొట్రవో అని చాలా ప్రాణం తినేసింది అదే మాయదారు చెంకో నన్ను వచ్చిదాకుంటది వచ్చేసరికి వెళ్ళిపోదు వచ్చిదాకుంటది వచ్చేసరికి వెళ్ళిపోదు కడుపు మండిపోనదంతే అచ్చిలు చేస్తారు చూడు ఆ కత్తి తీసి ఒక్క పొడి పొడి కిలకి చచ్చిపోనదంతే అయ్యో నాతనా మీ వదిన అడిగి సోము నిండా మార్చుకుంటుంటారు అనియో వదిన ఇంట్లో లేదు వదినా వదినోయ్ వదినోయ్ ఏడు పల్లకున్నది అలాగే నాన్న అనియోయ్ వదిన ఇంట్లో లేదు పూర్వం చూసిన బెట్రా అంత చూసినానయ్యా అయితే వెళ్ళిపోయినది మన రావడం ఆలస్యమైపోయినది వెనకాల వెళ్ళిపోచ్చినదేమో అయ్యో నచ్చిన కొమ్ముని పడదురా ఏంటనియా నేను బ్రహ్మత్రం ఒక్కిన జంక చచ్చిపోయినదా అవును చచ్చిపోయిన జంక మాయమైపోయినదిరా అంతే ఒకేలా ఆ రావణాసుడు చోటుకెళ్ళిపోయాడు కదా ఏంటి రావణాసుడా అవునరా మీ వదిన ఎట్టిన స్వయంవరం కాడు కూడా వెళ్ళిపోచ్చేసాడు కదా నా అదృష్టం బాగుండి అంతమంది రప్ప నేను బాను నన్ను పట్టుకోకనే బలకమని ఇరిపోనది అదిగోరా అప్పుడు నేను చేతి మీద కన్నేశాడు ఆడే ఏదో మాయచి చుట్టుకెళ్ళిపోయి ఉంటాడు ఏటనియా మాయస చుట్టుకెళ్ళిపోవడానికి వదిన చిన్నపిల్ల ఏటి అయితే ఏట్రా అదే అడానికి వెళ్ళిపోయింది అంత వేటే అచ్చి నన్ను అలాగే అనలేదనియా ఇప్పుడు ఏట్రా నువ్వు చెప్పింది పోన్లే అనియా పోన్లేట్రా నా పిల్ల వెళ్ళిపోయిన నేడుస్తుంది పోన్లే అంతవా అయితే నానే నేటి నా పిల్లల తోడు కునుకుతాను నా పిల్లల నొక్కేసి వెనకాల వెళ్ళిపోచ్చినేదా ఏటి నువ్వు ఊరికి వెళ్ళిపోచ్చేసినా వేట్రా మన గడువు తీరిపోగానే దచ్చిండేశ్వ రాజు ఇచ్చి మనం వెళ్ళిపోచ్చేసిన కదా టూమట్టు తగ్గుతున్న వేటి పెద్దల పేరు వెళ్ళిపోచ్చుదని 14 ఏళ్ళు ఊరికి అడవులో తిరిగేసిన ఒకసారి రాజ్యం వెళ్ళిపోతుంది వచ్చేస్తున్నావు కదేటి నా ఒక్కడికి వెళ్ళిపోతుంది రాజ్యం మొత్తం నీతో కలిపి ముగ్గురు వాట ఎత్తుంది అయితే మాకెవరికి వాటలు లేకుండా రాజ్యం అంత నువ్వు ఒక్కడ నొక్కత్తు వేటి నా పేరేట్రా రాముడు నాకు ఒకటే కంచం ఒకటే పంచ ఒకటే మనసు అలాగే ఒకటే రాజ్యం మొక్కలు అయిపోయిన నా మనసు ఆపద అయ్యా అయితే మేము అడుగుతుంటామేటి నీకు మాటికి ఏదో ఇస్తున్నారా ఏటి ఎలక్షన్ లో ఎంపీ సీట్ కొట్టేసి కార్పొరేట్ సీట్ నాకు ఇస్తావా అంతేనయ్యా ఇష్టమైతే తీసుకున్న ఆపద నేనంతే సోత్తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పాకిదండ బాంబు తెచ్చి సెట్టిపోతుంది నేను ఏంటి అనుకుంటున్నావు ఎవడనుకున్నావు బాంబేట్రా పిరంగిలెట్టినా సరే నాను మాట సింహాసనం ఒగ్గండ్రోరే నాచన ఈ రాముడు అంతే ఉన్నట్టున్నావురా కేజీలో కన్నీ నెట్టేస్తాడు ఇంట్లో పీకల దా తింటాడు పెళ్లి దానా నెట్టేస్తాడు పైనుడు కుర్చీ నాగేస్తాడు నేను సేను పట్టిన పురిగేలాడుతో సింహాసనం పట్టిన అలాంటి ఉండరా పిచ్చిగారి చేసేసి సింహాసనంలో ఉండే మనిషిని ఎలా తోలేయాలో మీ తమ్ముడు తెలదనుకున్నావా పోన్లే అన్నే కదా అనేసి నీ వెనకతలే తిరిగెత్తుంటే మమ్మల్ని ఎదవసేస్తాను మాట అవునరా మీరే ఎదవలు నానే గొప్ప నానే రాముణ్ణి నానే దేవుణ్ణి కారణ జన్ముణ్ణి నేను మాట అంటే మాట ఏంటి అర్థం కరిచిందేటి కరుతుంది కరుతుంది పొద్దున్న నేవులో నేపు కలిపితే ఒగ్గిస్తున్నావు రాజు గురించి మాత్రం గట్టి పట్టిస్తున్నావు నన్ను రాను నన్ను రాను తెలగయ్యా మరి అయితే రాజ్యం వాట
రాజుల వాటా దానికేట్రా చాలా టైం ఉన్నదే టైర్లు ఎట్టడం టెంకాయలు కొట్టడం దండాలు ఎట్టించుకోవడం నీకదా నాకదా అని యోయ్ పోన్లారు నీకేదో ఇస్తానా అది అది ఇప్పుడు వెళ్దాం పద ఒక కుర్చీ తాళం వేసి వచ్చిరే దొంగలంటారు తాళం ముట్టు తోపుకుని వచ్చి అలాగేనయ్యా మనకి పాటలో ఏటిదే అన్యాయమా అది ఏదో లంకట అయ్యా అది అది మనకెలా తెలుస్తుంది ఏంటంటే చెప్పండిరా ఆడి కంట్లో పట్టుకోండి కోపం సిరాకి నాకు మరైతే ఎలాగనియా ఆడిని అలగోల లంక నుండి బయట తప్పించి పోడి పొడి చేస్తానా ఆడేటి ఓలుగుడు అనుకుని వేటి సెట్స్ నుంచి పొడిచానికి రాక్షసుడు ఓరా నెలగోల బయట దాకరారా సెట్ ఎక్కించి చంపేస్తానా పొద్దున దొరికి సబ్సిడీ రెండేళ్ళు రాజుకి వెళ్ళిపోతాం ఎంతసేపు రాజు తప్పుడు డౌపడతాయా మరణం ఏడు దొరుకుతుంది ఏంటి అబ్బా రాజు సంగతి ఒక్కసి ముందు మీ వదిన సంగతి చూడరయ్యా కౌగులాడుతున్నాడు నా పాత పగలని తీర్పునే కదరా ఇంకోటి కౌగులాడుతాడు ఏమాన్యా అటు చూడు రాజు వెళ్ళినప్పుడు భూ శిస్తులు కట్టలేని వాళ్ళకి నా పేరు చెప్పించుకోమన్నాను రా శిస్తులు ఒగ్గేస్తానని అతడు కూడా అయ్యి ఉంటాడు
అడవిలో ఆడిగేటి పని అనియా. ఓరు నేను రాజ్యం వెళ్ళినప్పుడు జనమంతా అడవిలోని కదా ఉండేవారు. అవునయ్యా, వాళ్ళకి అర్థమైపోయినది మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళిపోయినారు. అది ఎవడో కుంటుడు గుంటుడు మిగిలిపోయి ఉంటాడు. అనియో, అది తోకడం వలది. తోకైనా ఉంటది, పేకైనా ఉంటది. అంటే తోకన్నదా? అవునయ్యా. అయితే అది మనోడంరా, మన ఆంజనేయరా. ఓహో, కోతులకొంత రాడా. ఆ బల్లగా అనుకురా, అర్చుకు మన శాల పని ఉన్నదరా. పదాంతం కట్టాల కలకాల ఉంటాయా, తమరు బ్యాంక్ ఎట్టుకోకండి. నా బ్యాంక్ ఉందయ్యా, ఎలాగైనా ఉంటాను. కానీ మీ అమ్మరా ఏటం స్వామి, అమ్మగారు ఏటం స్వామి, మీ అమ్మరావు పంచట్లేదు. అలాగే అనకరాడు ఎంతడు మీ అమ్మని రాక్షసుడు రావణాసుడు వెళ్ళిపోనాడురా. ఏంటి నా నుండగా రావణాసుడు వెళ్ళిపోతురా. ఒక ఏట్ర వాగినావా? అయ్యో తమరు అలాగే అర్థం చేసుకుంటారు తండ్రి. ఒక ఏట్ర మాటలు అవును తండ్రి, నా నుండగా నా తల్లి సీతమ్మ నొట్టుకెళ్ళిపోతురా. ఆడికేంటి గుండెలేనిసి? ఏటోరా, ఎవరు అలా మాట్లాడుతుండ్రో అర్థం చేసుకుని చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అంతేకాదు నచ్చిన పెళ్ళం వెళ్ళిపోయినది అంది, ఎవరికైనా మరి బ్యాంక్ అని ఉంటది. మరి చిన్నం కోరిందని మా అయ్యరాజు ఒక్కి మన నొక్కేసినాను. నాకు ఇష్టం లేకపోయినా నా సీత కోరిందని ఇంక రావడం కొట్టుకెళ్ళినాను. ఏటోరా కష్టాలని లాకెళ్ళిపోయి అడుగుతండ్రి, అడుగుతండి. నాకు ఏడు పెళ్ళిపోతుంది తండ్రి. ఏడున్నదిరా నవ్వునానికి, ఏడు చేయమంతవరా? ఏడు చేయమంతరు చెప్పండి, నా ప్యాన్ ఇచ్చి బొమ్మోయ్ అంత పని మాత్రం చేయకరాయి. మీ అయ్యి కాలు దేవుడు కొనుగోలు చేత. మరి ఏడు చేయాలి చెప్తండ్రి. మూడు నెలలు కలయ్యా. ఓ సంతేనే తండ్రి. ఓరని తేలికొక్కిరా, అక్కడ మాయలు ఉన్నాయి. ఆ మాయలు ఉన్నాయి, తోకలు ఏక తీసుకుంటానంటే తెగులు వచ్చిన కోడ గిలగల లాడిపోతుంది. కోడ పాప నా సీత కోడి మోసం ఎంత ఇష్టంగా తిరిగదు. డ్రై ఫిష్ మరీ ఇష్టం అయ్యా, ఇప్పుడు ఏడు తింటుందో ఎలాగుండదో. చేపలు పట్టుకోనియా. అవునరా అయ్యా, బొచ్చులు కొరమేలు ఎంజిరాలు బొమ్మిడాలు సీరమేలు, ఇప్పుడు ఏడు తింటుందో ఎలాగుండదో అయ్యా. అదేనా బ్యాంక్ తండ్రి. వెళ్ళిపోతే సిగిరి బాలు ఉండి తినేద్దాం తండ్రి. తండ్రి తండ్రి, నాను మంచిగానే కూడా బోయడానికి వెళ్ళిపోతే సీత లేకుండా తప్పైపోయినది తండ్రి, తప్పైపోయినది. ఈ నంచాన్ని తినేటండి మనకేంటయ్యా, మన అయ్యో నచ్చిన తండ్రి నచ్చ అనుకోకండి. మరి ఏంటంత ఆంజనేయ్యా, ఓరి ఆంజనేయుడితో చాలా పని ఉన్నదిరా. ఆడుతూ నీకు పెంచినట్టే అది చాలా బలవంతుడు బాబు. ఏంటయ్యా ఈ అడవులోకి వచ్చి తిండి సరికి నాకు సిక్కుపోను కానీ లేకపోతే నాకు తేలదా నా బలం సంగతే? ఓర్ని బలం చాలయ్యా. పోటీ ఏంటయ్యా? చిన్నప్పుడు నా అతను కొడుతూ నీకు పోటీలట ఆంజనేయ్య. నా తేలదా తండ్రి, చిన్న గుంటలతో పోటీ అట్టని ఒట్టి వేసుకున్నాను. మంచి పని చేసినావు. నువ్వు రావాలి బాబు, కోపించుకోరా. ఇప్పుడు కాదు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఓరయ్యా ఆంజనేయ చిన్నగుంటాడు, అడు అన్ని మాట చూడటం తండ్రి. అలాగే ఎట్టం తండ్రి, తామర ఎంతో నచ్చిన గారు ఎంతే. నాకు తెలిసిన తమ్ములు ఎంత గొప్పలు అయిపోయినా పైకి రాని కానీ తొక్కేస్తారు. తొక్కినడికి ఏ రాజకీయాలు నచ్చిన గారు? నా బాధ అది కదా నావయ్యా, ఇవాళ నువ్వు దొరికిస్తున్నావు చెప్పేసి నన్ను చిన్నగుంటాడు అంతటా ఏమి
పంతులు గారు లేటని చేస్తుంటే రాజులు ప్యాన్ నీళ్ళు ఒలిపించినప్పుడు మా ఇక్కడికి వచ్చేసి కౌకిలెట్ వేసి మా అయ్యి మా అన్నయ్య దగ్గర పంపించేటప్పుడు అయ్యో ఈ నచ్చిన బాణ కొట్టుకొచ్చి నేను వెనకాల వచ్చిరా చెప్పినాడు కదేటి. అప్పుడు చిన్న కొండను కాదా పనిచెట్టినయ్యా అయితే తప్పిన నేటి ఇప్పుడు తప్పినావు. శుభ్రం కలిసి కాజ్యండి లేదంటే ఎవరి రంగాలు ఒట్టుకెళ్ళిపోండి. అంతేగాని ఇదేట కాసేపు కయ్యాలు అడిసుకుంటారు కాసేపు ఉయ్యాలు అడిసుకుంటారు ఎవరని చూసిన వాళ్ళు ఏటి అనుకుంటారు ఏటోటి అనుకుంటారు. అలాగైతే ఎలా నచ్చినదండ్రి నా ఇష్టం మధ్యలో చెప్పడం కుర్ర కొంతరా పచ్చని రామయ్య తండ్రి కాపురలో నిప్పులు వచ్చినావు ఈ తండ్రిని ఏమనలాక మింగనాక కక్కనాక వాంతలు చేసుకున్నాక శివున్న గొంతున ఉంచుకున్నాడు నాతో ఎట్టుకున్నాక వేలుపాపం ఏకే ఊరు గోకీసినట్టు మళ్ళా నా గురించి సరిపోయినాడు ఏంటి. మరి ప్రపంచంలో ఎలాడు తగ్గు వెళ్ళిపోవచ్చినా ఆడది కాదేటి కారణం మీ అయ్యి బొర్ర ఎడికిపోనని కారణం ఆడది కాదేటి మీరు అడుగులు పాలైపోయిన కారణం ఆడది కాదేటి అందరినాకే మామూలుగా పెళ్లి చేసుకోకుండా స్వయంవరం ఎట్టించి తగు కారణించిన ఆడది కాదేటి సీతమ్మ రాకేష్ను ఒట్టుకెళ్ళిపోవడం కారణం సూర్ణ కాదు కాదేటి మరి అట్టాడు తేలిపోచేసి తమను ఒలిచిన నచ్చినా అంటే కనీసం రెండో పిల్లలను ఉంచుకున్నాక దాన్ని ముక్కు చెవులు తెంపించినావు అంత పొగన పొగ చుట్టించుకొని వెళ్ళిపోతున్నాడు కాదేటి కాదేటి మరి సార్ తీసుకోవాలి కానీ నా మటుకు నేను చూడు బెమ్మసారిని కదా మరి మా మచ్చికే నన్ను ఎప్పుడో ఒలిచిందంట వెంటనే వచ్చేసి ఇదిగో నీ కొడుకు గుండ్రని చెప్పేసింది ఒప్పేసింది కదా నన్ను కాదన్న నేటి ఎలాగో సర్దుకుపోవాలి కుర్చీలో సీట్నాగా తమ్ముడు తమ్ముడు ఎక్కడ ఉండిపోండి నాన్న వెళ్ళి ఒట్టుకోతాను తండ్రి నాన్న ఎలాగైనా పోల్చుకోతాను తండ్రి. మా నాయన ఈ ఎండాకాలంలో ఎయిర్ కండిషన్ ఉన్నట్టు చెప్పినావు అలాగే వెళ్ళిపోచ్చు తండ్రి అలాగే వెళ్ళిపోచ్చే రామయ్య తండ్రి నన్ను వచ్చే వరకు దాకా సినిపులు ఆకులు చెట్టుకుని తొంగడు తండ్రి మీగా పైనట్టు అవసరం లేదయ్యా. ఏమి ఎందుకు తండ్రి మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడ మా సేపరి ఓ నిజం అనుకోగలరా మా నాన్నగడు ఎక్కడ వాడుతండి కానీ నువ్వు బేగ వెళ్ళిపోతా తండ్రి అలాగే వెళ్తాను తండ్రి తండ్రి నన్ను వెళ్తున్నాను. తండ్రి నా రామయ్య తండ్రి ఏమాంజనయ్యా అప్పుడు వెళ్ళిపోచ్చేసినావు. మరి ఏమి లేదు స్వామి అమ్మో నన్ను పోవచ్చు లేకపోతే ఎలాగానే అవునయ్యో అందుకే నాకు మెదడు తక్కువ ఆకలి ఎక్కువ అతనగడు ఇప్పుడు ఏడ్ చెయ్యాలా నాగా నా ప్రయత్నం అంటే టీవీ రౌండ్ ఒట్టుకెళ్ళిపోయాడు పోను ఉండటమైన ఇద్దామంత విశ్వామిత్రుడు వచ్చినప్పుడు ఓటు చేతులతో పాపడం అందుకే నేను ఆడికి ఇచ్చేసాను ఇప్పుడు ఏడ్ చెయ్యాలా ఈ ఆట ఇద్దామంత నాకు అడే ఉన్నదయ్యా తండ్రి ఏటలా వచ్చి పడిపోయింది ఐడియా వచ్చిందో తండ్రి ఇది పట్టుకెళ్ళి తండ్రి ఇది పట్టుకెళ్ళి అమ్మగారు కోరుస్తుంది. ఏ తండ్రి ఎంత గొప్ప వాసన వెళ్తున్నాను తండ్రి నాన్న వెళ్తున్నాను తండ్రి తలదూకోకుండా కూకున్నారు. ఒకవేళ మా అమ్మోరు కాదు కదా మా అమ్మోరు అయితే తలదూకోకుండా కూకోరు కదా దగ్గరికి వెళ్ళి చూద్దామా. అమ్మరు 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 ఊరెవర్రా నువ్వు కోతినా నన్ను ఆంజనేయ స్వామి అంటారమ్మా. ఏంటి ఆంజనేయ స్వామియా? అవునమ్మా. అయితే ఏట్రా ఏడు చెప్పమంటారమ్మా
ఐగర్ స్టోరీ అంత చెప్పిస్తున్నారు, ఏడిచి సరిగ్గా సీరియల్ వెళ్ళిపోచ్చినదమ్మా, కట్టాలన్నీ తమరికి వెళ్ళిపోచ్చినాయి తల్లి. ఐగారు వన్నం లేక తిండినాక ఆహారం లేక భోజనం లేక ఇబ్బంది పడుతుంటే, నచ్చిన గారికి బట్టలు లేక గుడ్డలు లేక వస్త్రాలు లేక పీతాంబరం లేక బెంగెట్టించుకున్నారమ్మా. అయినా తమరి కోసం ఎతకుంటూ ఉన్నారమ్మా. ఎన్ని చోట్లు తిరిగారు కానీ శివన నవ్వుపించానమ్మా. తమను తోలుకొచ్చి నన్ను ఇక్కడ పంపించారమ్మా. నన్ను ఎదుగుతున్నాను తల్లి. రామరాజుని కాదమ్మా, నన్ను ఆంజనేయ స్వామిని. ఓ సచ్చినోడా, నీచే మడిపోను, ఎల్తావా? అయ్యా నన్ను రామరాజుని కాదమ్మా, నన్ను చెప్పేది చెవిలేట్టండి. ఒరే నువ్వు ఎన్ని మాయ మాట్లాడినా నన్ను మట్టుకు మాలనేవు. ఇదేటమ్మా ఈ ఆడవాళ్ళతో గొప్ప చీకాకు వచ్చింది. శుభ్రం కాపురం చేసిన మొగుళ్ళు నొగ్గేస్తారు, మాయ మాటలు తెలిపోతారు. ఏటే మనుషులు అమ్మో నాకం తీరు చెప్పినండి, తమరి కోసం కాదు. మనుషుల గురించి కోతలు చెప్తే ఎంత అనుకున్నావా? ఎండ్రమ్మా ఇంటి ఇల్లు తెప్పలేందుకట. కాకమరేటమ్మా, శుభ్రం తొంగున మనిషిని జంకొట్టుకుని రమ్మన్నారు. అరే ఇంట్లో మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు రచ్చం లేదు, అలాంటి అంత అడవిలో చిన్నకుంట నచ్చనకుండా కూడా తోలేసావు. అయితే జింక నచ్చడం తప్పేది? తప్పని ఒప్పుకుంటే ఆడది కాదురా అన్నాడు మా అయ్యా. ఆడలు తప్పులు ఒప్పుకోరంతవా? అయ్యా పూర్వం కాలంలో ఆడదాం రాజ్యం వెళ్ళేటప్పుడు ఓ నీకెందుకు ఇద్దాలంటే ఎనకుంట పంతాలకు ఇద్దాలు అడిగి ఎవరు కాకుండా అయిపోనారు. అయ్యా లేదమ్మా, నానే ఆంజనేయ స్వామి అంటే నమ్ముకుంటున్నా కదా, అందుకే చిన్న పాఠం ఇట్టిసినాడు అంతే. అయ్యా ఇదేడితే దొరక దొరక తిరిగి తిరిగి నాన్న ఎక్కడ దొరికినాడు కదని సంతోషం ఏంటో తమరేటండి, ఇలా దొక్క పెట్టేస్తారే మీరు. పాపురం చేసుకుంటాను, కనికరం లేకుండా అమ్మ తల్లి నాన్న కదమ్మా ఒట్టుకొచ్చేసింది. ఓర్ దేవుడా ఇప్పుడు ఏటి చెయ్యాలి? అయ్యో ఏటి అమ్మరు 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 తమరు అమ్మరు తమరు గుర్తుపట్టడానికి అయ్యో సగం తినేసిన బుట్ట సింగం తీసి ఇచ్చాడమ్మా ఇదిగోటి. ఇది నా రావుడిదే, మా ఆయనదే. ఆయన ఎప్పుడు సగం తినేసిన బొట్ట సింగం బాగా నవిలి నాకు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నాకు బొట్ట తీసేస్తాను. ఈ కాడి ఇంకో సింగం ఉన్నదా? లేదమ్మా, మా మచ్చికే నీకు అనిపించినాను. ఎలా రమ్మంతా వాంగినయ్య, నన్ను రానే, నా రామయ్య వచ్చేనా నడుకెళ్ళాలి. అంతేగాని అలాగనకనమ్మా, తమ రాకపోతే చాలా నష్టం అమ్మా. ఏటైనా రాను, నా రావడం వచ్చేనా నడుకెళ్ళాలి. తల్లి తమరు అలాగనకండి, నన్ను ఇబ్బంది పడిపోతానమ్మా. ఇబ్బంది ఏటయ్యా? అవునమ్మా, కొండలు అనక గుట్టలు అనక చెరువులు అనక కాలువలు అనక తిరిగి తిరిగి తాము నొగ్గేసి వెళ్తే నన్ను అనుకున్న పని అవ్వక మా మచ్చికని ఏడుతుందమ్మా. రాకపోతే మీ మచ్చికని ఎందుకు ఏడవడం? ఎందుకు ఏడుతల్లి, 2 సంవత్సరాలు అయిపోయిన సన్ గ్లాస్ మంచం అట్టుకురామని మంచం ఎలాగ అట్టుకెళ్ళాక ఈ అడవిలోనే ఉన్నాను. ఈ అడవిలోనే రామ్ 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 అని భజన ఎట్టించుకున్నాను తల్లి. ఇంతలో అయ్యగారు ఆపించారు, తమను అక్కడ దించేస్తే మంచం ఎత్తానని ఒప్పేసుకున్నారమ్మా. మంచిదేనయ్యోయ్యండి, అనుకోనండి. అలా అనుకోకండి, నన్ను ఇక్కడే చచ్చిపోతానమ్మా. ఆడోళ్ళు ఒట్టుకొని రమ్మ, నువ్వు ఒట్టుకెళ్ళిపోతే మగోళ్ళు ఇంట్లో ఎలాగుంటారో తమకు తెలియదా తల్లి? అమ్మా అలాగే అనక తల్లి, తమరు అడవిలో ఉన్నంత వరకు తమకు సేవలు చేసుకుంటానమ్మా. అలాగే అనుకో, మంచం ఇప్పిస్తాను కాని ఓ పని చేయాలి. ఏటో చెప్పు తల్లి. ఈ రావణాసుని నాన్ చూస్తుండగా మా ఆయన కొల్ల కొడిసి. ఇప్పుడే ఒక మారు జింకలు తెమ్మని బాధ పెట్టిందిరా, మళ్ళీ బయటికి ఎట్టేస్తారేటమ్మా? ఆడి గుండెని తీర్చిదాకా నా మనసు వద్దయ్యా. సొంత పిల్లలే మొగులు బయటికి ఎట్టమంటే వచ్చే కలియుగలో పగ తీర్చుకుంటారమ్మా మొగోలు. వద్దు, ఆడల మీద పగ తీసుకోవడం అంటే తేలిక అనుకున్నావా ఆంజనేయ? అమ్మా తమరు తెలదాం అనుకుంటాను. కలియుగంలో కిరసనాలు పోసి తగలెట్టడం, నదులేపు తోసేయడం, కత్తులతో కూడి చంపేయడం, ఇడాకిలు చొగ్గిడం చేసుకుంటారు తల్లి.
పోలీస్ స్టేషన్ కెళ్ళి కేసెట్టమంటే మగా చెక్ చేస్తారు. అప్పుడు ఆ మట్టుకు ఆడవాళ్ళకి ఇచ్చే అవకాశాలని మగోళ్ళు ఉంచుకుంటారు తల్లి. అప్పుడు తగులు ఎట్టేసి మగోళ్ళు మగోళ్ళు పూడ్చి సచ్చేలా చేస్తారు. అలాగే తల్లి వెళ్తానా पंपरा असल अमेरिकाराजन कदे द्वापर युगड़ आरगर पिटारे अलगे कलियुगम आरगर मगोल की कलियुग दाका मुदे नी का चांस चूस सचपन गल 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 गल